आत्मकूर डिविजन परिधिलोनि पोलीस स्टेशन्लो पोलीस सिब्बंदिकि कोविड 19 पै सूचनलु चेशारु आत्मकूर डीएसपी मक्बूल్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్నప్పుడు బయట తిరిగేటప్పుడు కోవిడ్ పై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ సిఐ సోమయ్య, స్టేషన్ ఎస్ఐలు రవి నాయక్, సంతోష్ కుమార్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కోవిడ్ విషయంలో కూడా జాగ్రత్త ఉండాలని అంటే మీరు ఎవరన్నా బయటకి ఇక్కడ తగిలిపోవడం మళ్ళీ స్టేషన్ వచ్చి డిపార్ట్మెంట్ క్షమించరు. ఎస్పీ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్తో మీరు జాగ్రత్త ఉండాలి, మీరు కరోనా రాకుండా చూసుకోవాలి. మీ వల్ల పోలీస్ స్టేషన్లో కూడా ఎవరికి అది ఇన్ఫెక్ట్ కాకుండా చూడాల్సిన వేరే వాళ్ళకి కరోనా రాకూడదు. జాగ్రత్తలు తీసుకుంటారా? జాగ్రత్తలు తీసుకోండి. స్టేషన్కి వచ్చినా కూడా డిస్టెన్స్ పాటించండి, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి. లేదంటే ఇచ్చిన డ్రెస్ తీసుకోండి. అంతగా నాణ్యసరిగా బదాలు తిరిగి ఈ కరోనా నియంత్రణలో భాగంగా ఆత్మకూరు సబ్ డివిజనల్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లని సందర్శించడం జరుగుతుంది. ఎస్ఐ గారు కన్సల్ట్ ఎస్ఐస్తో కన్సల్ట్ సిఎస్తో మాట్లాడటం జరుగుతుంది. ఈ కరోనాని ఫర్దర్గా వ్యాప్తి చెందకుండా ఎస్పీ భాస్కర్ భూషణ్ సార్ ఆదేశాల మేరకు మన సిబ్బందిని అలర్ట్ చేయడం జరుగుతుంది, జాగ్రత్తలు పాటించమని చెప్పడం జరుగుతుంది. తర్వాత డ్యూటీ విషయంలో జాగ్రత్తగా ఉండి డ్యూటీ చేసుకున్నాక ఇళ్ళకెళ్ళి రెస్ట్ తీసుకోమని, తర్వాత ఫ్యామిలీతో జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది. సిబ్బంది కూడా అన్నెసరిగా తిరగకుండా కొత్త చోట్లకి వెళ్లకుండా ఎవరికి కరోనా ఉందో తెలియదు కాబట్టి ప్రతి వాళ్ళతో జాగ్రత్తగా మెలిగి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా, శానిటైజర్ యూజ్ చేస్తా, తర్వాత మాస్క్లు యూజ్ చేస్తా, ఈ కరోనాని ఫర్దర్గా వ్యాప్తి చెందకుండా కాపాడే విషయంలో ఈ పోలీస్ స్టేషన్ సందర్శన జరుగుతుంది. ప్రతిరోజు స్టేషన్లకు వెళ్ళి మెన్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. కన్సర్న్ ఎస్ఐలకి సిఐలకి కూడా ఈ విషయంలో చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు ఎస్పీ సార్ కూడా సెట్ కాన్ఫరెన్స్లో ఈ విషయం గురించి సిబ్బంది జిల్లా సిబ్బంది అందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. అడిషనల్ ఎస్పీ మేడం గారు కూడా అందరినీ అలర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని స్టేషన్లో సిబ్బందిని అలర్ట్ చేయడానికి గాను ఈరోజు ఆత్మకూరు రావడం జరిగింది. మధ్యాహ్నం ఏఎస్పేట సిబ్బందిని అలర్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మిగతా స్టేషన్లు కూడా సందర్శించడం జరుగుతుంది.